सीएलपी नेता बट्टी विक्रमार्क मनो बट्टी गारु మీ పాదయాత్రలో వచ్చినటువంటి సమస్యలని మానిఫెస్టోలో రూపొందిస్తామని చెప్పి పిసిసి రేవంత్ చెప్పారు. మీరు ఏమేం సమస్యల్ని గుర్తించారు? మీ దృష్టికి వచ్చినాయి? ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలే కదా, భూమి సమస్య, ధరణి సమస్య, తర్వాత నిరుద్యోగ సమస్య, నీళ్ల సమస్య, ఇంకా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వృత్తి జీవనాధారంగా ఉన్నటువంటి అనేక వృత్తులపై ఆధారపడిన బలహీన వర్గాలకు సంబంధించిన జీవన స్థితిగతులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకి సంబంధించి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా బీసీ సప్లాల్ లాంటిది ఎట్లా తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలనేది. అట్లాగే దళితులు, గిరిజనులకి, పేదలకి ఇళ్ళు, తర్వాత స్వేచ్ఛ, భయం లేకుండా స్వేచ్ఛగా జీవించే తెలంగాణ సమాజ నిర్మాణం, రెండు నదులపైన పెండింగ్ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, సింగరేణి బొగ్గుబాయిలకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయొద్దు, సింగరేణికే ఉండాలి, ప్రజలకి చెందినట్టుగా ఉండాలి, పోడు భూములపై పట్టాలు ఇత్యాది సమస్యలతో పాటు ఇంకా ప్రధానంగా బీసీల జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు, బడ్జెట్లో అలొకేషన్, డబ్బుల ఖర్చుకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా చాలా పెద్ద మొత్తంలో ఈ వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు ఆ ప్రపంచీకరణలో లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాంతో పోటీ పడలేక, మాస్ ప్రొడక్షన్తో పోటీ పడలేక, ఇది చేసే పాతకాల పద్ధతితో దాని ఆదాయం సరిపోగా బిడ్డలందరినీ చదివించి ఉద్యోగాల్లోనైనా స్థిరపరుస్తామంటే వాళ్ళకు ఉద్యోగాలు రాక, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రాక, ఆ బాధ ఒక పక్కన, ఇంటికి వస్తే ఈ వృత్తి రాక ఇంకో బాధ ఒక పక్కన, త్రిశంకులను కొట్టుమిట్టాడుతూ ఉన్నారు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు. ఈ వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు, వాళ్ళని చాలా లోతుగా వాళ్ళ జీవన స్థితిగతులు చూశారు. అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాం, బీసీ సప్లాన్ని తీసుకొని వస్తాం. అంటే జనాభా దావాష ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో ఆ బడ్జెట్ నిధులు కేటాయింపులు సక్రమంగా చేస్తాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పంచినటువంటి లక్షలాది ఎకరాల మిగులు భూములు, పట్టాలు వాళ్ళకే ఉండేటట్టుగా, పేదలకే ఉండేటట్టుగా, ఆ భూములు ఎట్టి పరిస్థితులు ప్రభుత్వాలు వెనక్కి తీసుకోకుండా చూసేటట్టుగా చేసే కార్యక్రమం కూడా చేపడతాం. మనం చాలా చోట్ల నాకు వెట్టి చాకిరి నిర్మూలన కోసం ఇచ్చినటువంటి భూములు కూడా ఈ ప్రభుత్వం వెనక్కి లాక్కుంటుంది. పేదలు తినటానికి తినలేనటువంటి వాళ్ళకి ఇచ్చిన భూములను కూడా లాక్కొని బౌలు చేసే సంస్థలకు ఇస్తూ ఉన్నారు. ఇటువంటి సమస్యలు అనేక ఉన్న దృష్టికి వచ్చి తప్పనిసరిగా వాటన్నింటినీ సభలో చర్చిస్తాం, మాట్లాడతాం. నిరుద్యోగ యువత యువకుల సమస్య అయితే మరీ భయంకరం. కొన్ని చోట్ల ఎంఎస్సీ బీఎడ్ చేసుకున్నటువంటి, బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు రోడ్ల మీద పళ్ళు అమ్ముకుంటూ, కొద్దిమంది జ్యూస్ సెంటర్స్ పెట్టుకుని, కొద్దిమంది సోడా బండి పెట్టుకుని అమ్ముకునేటువంటి, కొద్దిమంది రకరకాల ఈ పరిస్థితులు చూసి చాలా బాగా వచ్చింది. వాటితో పాటు సరే ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు తొలగించడం కోసం ఆ రోజుల్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చేరి ఆ తర్వాత ప్రభుత్వ పిలుపు మేరకు జనజీవన శ్రవంతిలో కలిసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తులు కూడా కొన్ని ఉన్నాయి. జనజీవన శ్రవంతిలో కలవటం కోసం ఆనాటి ప్రభుత్వాలు భూములు ఇస్తే ఆ భూములను కూడా ఈరోజు ప్రభుత్వం ఎన్నికల కొన్ని భూములు లేవని చెప్తున్నారు. వాళ్ళు కూడా నాకు ఇచ్చారు రామగుండం కాన్స్టిట్యూన్సీలో రిప్రజెంటేషన్. అట్లాగే ఇక్కడ మన సూర్యాపేట కాన్స్టిట్యూన్సీలో కూడా వచ్చి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ సరెండర్ అయినటువంటి వాళ్ళు కొన్ని సమస్యలు అదృష్టి విద్య వైద్యం, అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, పేద బిడ్డకి ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్య అందించాలి, పీజీ వరకు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ప్రభుత్వం ఖర్చులు భరించాలని చాలామంది నాకు చెప్పారు. వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కీము అమలు చేసింది, ఇప్పుడు అది పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు, దాన్ని పునరుద్ధరిస్తారా లేదంటే కొత్త పద్ధతిలో మీరు అమలు చేయాలనుకుంటున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ కాలేజెస్ స్థాయిలో ఉండేది. నేను చెప్పేది ఏంటంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియంలో ఉచిత నిర్బంధ విద్య ఇప్పించాలనేది సోనియా గాంధీ గారు తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ అమలు చేసి ఏ కుటుంబం కూడా, మధ్యతరగతి కుటుంబాలు విద్య కోసం వాళ్ళు సంపాదించిన దానికే దారపోస్తున్నారు పిల్లలు, అట్లాగే వైద్యం కోసం దారపోస్తూ ఉన్నారు. ఈ రెండు కూడా ప్రభుత్వ పరంగానే పేదలకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేసినట్టయితే ఒకటి అద్భుతమైనటువంటి సానబట్టిన మానవ వనరులు తెలంగాణ సమాజానికి సంపదగా మారుతుంది, రెండు వైద్యం మీద ఖర్చు పెడితే ఆరోగ్యకరమైన తెలంగాణ సమాజం ఈ జీడిపి ఉత్పత్తిలో ప్రధాన భూమి పోషించి ప్రొడక్షన్ పెంచుతుంది. ఈ రెండు రకాలుగా ఈ రాష్ట్ర
వనరుల్ని మనం చక్కగా వాడుకోవట్లేదు అనేటువంటి ఆలోచన ఒక్కలేదు ఇదంతా చూసిన తర్వాత. అందుకోసమే ఇది మన సంపదగా భావించి ఆ సంపద మీద పెట్టుబడి పెట్టి తద్వారా జీడిపిని అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ని పెంచుకోవాలనేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు సిఎల్పీ నేత బట్టి విక్రమార్క చేసినటువంటి పాదయాత్రలో వచ్చినటువంటి సమస్యలను కూడా మేనిఫెస్టోలో పెడతామని పిసిసి చెప్పినటువంటి నేపథ్యంలో బీసీలకి సప్లాను అలాగే బీసీ జనాభా ప్రాతిపదికన డబ్బుల ఖర్చుకు సంబంధించి అలాగే విద్యార్థుల చదువులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పెట్టాలనేటువంటి అంశాన్ని సూచిస్తున్నారు. అలాగే వైద్యానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో తెలంగాణ ఆరోగ్య తెలంగాణగా మారితే జీడిపిలో కూడా దీని ప్రభావం ఉంటుందనేటువంటి అభిప్రాయంతో బట్టి ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టబోతుంది అనేది అర్థమవుతోంది. కెమెరా శ్రీనివాస్ గారితో చారి ఎన్టీవీ ఖమ్మం నుంచి.